డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసిండు. వన్ ఇయర్ నుండి మూవీ మొత్తం 1 ఇయర్ నుండి నడుస్తుంది ప్రాసెస్ మూవీది. ఓవరాల్గా మంచి వచ్చింది, నేను అందరినీ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. అంటే మీకే నచ్చింది సినిమాలో, అంటే హీరో యాక్టింగా హీరోయిన్ యాక్టింగ్ నచ్చిందా? యాక్చువల్లీ నేను కూడా ఈ టీంలో ఉన్నా మూవీలో, అందుకే నేను చెప్తే బాగుండదు అని చెప్తలే. ఓవరాల్ మూవీ మంచి వచ్చింది, మీరు అందరు వచ్చి చూసి మాకు బ్లెస్ చేస్తే మేమందరం సంతోషం. బై ఆఫీస్. ఎలా ఉంది మూవీ? ఫస్ట్ కాపీ ఇప్పుడే చూడడం జరిగింది. అంటే దర్పణం నుంచి నేను ఎప్పుడేం ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా, సర్లే అనుకున్నా. బట్ వెన్ ఐ సా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు పెద్ద సర్ప్రైజా షాకా, మంచి సినిమా. అంటే ముందు వరకు సినిమా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? చాలా బాగుంది, కథ చాలా ఉంది. అంటే నేను లేనివి కూడా చాలా షూట్ చేశారు, సో దాట్స్ సూపర్. ఇట్ వాజ్ రన్నింగ్, ది స్టోరీ వాజ్ రన్నింగ్ రన్నింగ్. ఇది ఉందా అది ఉందా అని ఆలోచిస్తూ ఉన్నా. ద క్లైమాక్స్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఆర్ఆర్ సిద్ధార్థ్ రాలే, సిద్ధార్థ్ మొత్తం ఆర్ఆర్ కెమెరామ్యాన్. బాగుంది, చాలా బాగుంది, అమేజింగ్. మొత్తం ఇప్పుడు నాకు వస్తాయి సినిమాలు పక్క. ఎలా ఉంది మీ రెస్పాన్స్? జనాలతో కూర్చొని చూడడం, జనాలతో కూర్చొని చూడడం. 2006 ఆడిషన్ మొదలుపెట్టి 2019 హీరో అయ్యి ఇప్పుడు అవకాశాలు వస్తాయి నాకు, గ్యారంటీ. డెఫినెట్గా 100%. థ్యాంక్ యూ. ఐ లుక్ ప్రిటీ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఎలా అనిపించింది మూవీలో జనాలతో చూడడం సినిమా? జనాలు చెప్పాలి యాక్చువల్గా కొద్దిగా తీసుకోవడం కష్టంగా ఉంది. అంటే రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్గా. ఊరి నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, చాలా బాగా వచ్చింది అసలు. అంటే జనాలకి మీరేం చెప్తున్నారు దర్పణం గురించి, మీ సినిమా గురించి? ఈ రోజు రిలీజ్ అయిన 10 మూవీస్లో కొద్దిగా ట్రేడ్ పరంగా మాది బాగుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. లెట్స్ సీ నెక్స్ట్ షోస్కి ఎలా ఉంటుందని చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండి, దర్పణం అనే సినిమాకి రావడం జరిగింది బికాస్ నేను ఇక్కడ రావడం మెయిన్ రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెరీ క్లోజ్ టైగర్ అండ్ డిఓపి రోహిత్ యాదవ్. సో తను డిఓపిగా చేయడం జరిగింది సినిమాకి, ఐ మీన్ అసిస్టెంట్ డిఓపి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు నన్ను ప్రీమియర్కి రావమన్నాం అండ్ పర్సనల్గా ఫ్రెండ్స్. సో మూవీ గురించి వచ్చేసరికి దర్పణం చాలా బాగుందండి. అంటే ఎంటైర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నవ్వుతారు, భయపడతారు, ఎమోషన్ అవుతారు. నా తరఫున డెఫినెట్గా మీరు వన్ టైం వాచ్ బుల్ అని చెప్పొచ్చు మూవీ. మీకు ఎలాంటి నోటు అంటే బోర్ అయితే కొట్టదు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, గ్యారంటీ నాది. అండ్ బాగా నవ్వుకుంటారు, భయపడతారు, ఎమోషన్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ టైగర్ బై అని మన క్యారెక్టర్ చేసినాడు, ఒక చిన్న క్యారెక్టర్ చాలా అందరికీ నవ్వుతుంది. బాగా చేసినాడు. ఆఫ్టర్ ప్రియదర్శి వద్ద ప్రియదర్శి మనోడు కూడా చిన్న క్యారెక్టర్లో కనిపించడం జరిగింది. సో ఇది అంటే మన మా ఫ్రెండ్స్ సినిమా అండి. ఆర్కే గారు అని కొత్త డైరెక్టర్ చాలా బాగా తీసుకున్నాడు. సో డెఫినెట్గా మీరు గో అండ్ వాచ్ ద మూవీ, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెయిన్ హైలైట్స్ హీరో ఎలా యాక్ట్ చేశాడు? హీరో బాగా చేశాడు. నెక్స్ట్ ఏంటంటే నాకు హీరో కూడా డ్యాన్స్ కూడా పర్లేదు, బాగుంది మూవీ అయితే. సినిమా చాలా బాగుంది, స్టోరీ బాగుంది, హరీష్ ఎవరు ఎవరో నా పేరు తెలియదు. సినిమా చాలా బాగుంది, హైలైట్. హీరో యాక్ట్ చేశారు, హీరో హీరో యాక్ట్ చేశారు. హీరో మంచి యాక్షన్ చేశారు, మంచి యాక్షన్ చేశారు. నెంబర్ వన్ బాగుంది, హైలైట్. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్ బాగుంది. బాగానే ఉంది సార్ మూవీలో. బాగుందన్నా, కొత్త వాళ్ళైనా బాగా ట్రై చేశారు. హీరో యాక్టింగ్ ఎలా? కొత్తగా ఉన్నా కానీ పర్లేదు, బాగా ట్రై చేశాడు, సిన్సియర్గా ట్రై చేశారు, బాగానే ఉంది. అంటే మెయిన్ హైలైట్స్ ఏం నచ్చినాయి సినిమాలో? కొన్ని ట్విస్ట్లు అట్లా, యాక్టింగ్ ఓవరాల్గా బాగానే ఉంది. హైలైట్స్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఏంటి విజువల్ ఎఫెక్ట్స్, హారర్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పవసరం లేదు, హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉన్నది, కానీ సినిమా సూపర్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, మధ్యలో కామెడీస్ ఇవన్నీ చాలా. మెయిన్ హైలైట్స్ హైలైట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ కామెడీ కూడా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ అయితే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది. హైలైట్స్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఏంటి విజువల్ ఎఫెక్ట్స్, హారర్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పవసరం లేదు, హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉన్నది, కానీ సినిమా సూపర్. ఇప్పుడు మూవీ చూసారా? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది, బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, మధ్యలో కామెడీస్ ఇవన్నీ చాలా. మెయిన్ హైలైట్స్ ఏంటి? హైలైట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ కామెడీ కూడా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ అయితే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది?